చాలగాని తాజిగాడేడి ఇక్కడే ఉండాలి కదరా ఏడి ఏయ్ ఏంట్రా కాలు జారావా అదే దారింద్రా బాబు ఎలా చి 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 ఇంటి నిండా అరటి తొక్కలే బాత్రూమ్ నుండి బయటికి వస్తూ అరటి తొక్క మీద కాలు వేశాను అంతే ఇక్కడికి వచ్చి పడ్డాను అదే మన డిప్ప బ్రహ్మంగాడు అయితే డిప్ప పగిలేది పెళ్లి క్యాన్సిల్ అయ్యేది ఊరుకోరా ప్రతివాడు డిప్ప బ్రహ్మ అంటారు 472 సంబంధాల తర్వాత కుదిరిన సంబంధం ఇది డిప్ప డిప్ప అని ప్రతివాడు అంటే నేను ఏమైపోవాలి డిప్ప మూసుకోరా డిప్ప బ్రహ్మం బా నువ్వెవడరా నేనండి ఇలాగ పట్లు తింటానండి తొక్కమే కాలేసి ఇలాగ వచ్చానండి ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా అరటి తొక్కని ఉపయోగిస్తారా బస్సు సౌకర్యం లేదా అలా కాదండి మా అయ్య గారికి 20 ఎకరాల అరటి తోట ఉందండి సరే ప్రతి ఓడు పెళ్లికి వచ్చినోడు అరటి పళ్ళు తినేసి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల సుయ్ అని జారిపోతున్నారండి ఓహో ఒరే నీకు డబుల్ హ్యాండ్స్ ఉండాలి కదా సింగిల్ హ్యాండ్ ఉందంటమ్మా ఓ సారండి ఓ పిల్లదానికండి నేనండి సగం అరటి పండు కొరికి మిగతా సగం దా నోట్లో ఇట్టేహానండి పెళ్లి కాని పిల్లతో సరసాలు ఆడతావరా అని వాళ్ళ బాబు అరటి పోతం దొరికినట్టు నా శని కసక్ పరిపించాడండి ఈ ఊర్లో ఎవరైనా ఏ పిల్ల మీదైనా చెయ్యి వేసేరే అనుకోండి ఇదిగో ఇలాగే శాతి జరుగుద్దండి అది ఊరు ఆశారం అండి పట్లేస్తారండి వెయ్యం వెయ్యం సర్లండి ప్రకృతి అందాలు ఆ అందాల మధ్య మందార పువ్వు లాంటి అందమైన అమ్మాయి మెరుపులా మెరిసి మాయమైపోయింది మధు ఎక్కడికి వెళ్ళిపోయావే ఊరు చూడ్డానికి వెళ్ళాను మీ విలేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ పొలాలు తోటలు మధు పెళ్లి కొడుకు వచ్చారు చూసావా వచ్చేసాడా ఎక్కడే విడివింట్లో ఉన్నారు ఏ పెళ్లి కుదురా నే వెళ్ళి మీ ఆయన్ని చూసొస్తాను బావగారు ఏమన్నా కొట్టారా ఏంటి కొట్టేది నా ఆసు ఈ నా కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి అన్ని ఫుల్ కౌంట్లే ఈ ఆట కనుక సరిగా పడకపోతే పెళ్ళే క్యాన్సిల్ ఏంటి డాడీ క్యాన్సిల్ క్యాన్సిల్ అని క్యాన్సర్ రోగం వచ్చిన లాగా ప్రతిసారి ఇలాగే అంటావు నాకు జీవితంలో మొదటిసారి జరిగే పెళ్లి ఇదేమో పదో పెళ్ళే నువ్వు బాధపడగలడు ఏమయ్యా మా వియ్యంకుడి గారికి మంచి కలిసి వచ్చే ముక్క ఒకటి అయ్యండి ముక్కకి 100 చక్రకళీలు ఇస్తా అంకుల్ నిజంగా వియ్యంకులు అంటే మీరే Ah
నువ్వు చేసిన పనికి ఒక్కసారి చాలదు. ఓకే, వెరీ 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 సారీ సారీ సారీ. చాలా చాలదు. ఒక్కసారి చాలదంటే రెండు మూడు సార్లు ఇలా గుద్దాలి. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ వి ఈట్ ఇంగ్లీష్ వి డ్రింక్ ఇంగ్లీష్ వి డాన్స్ ఇంగ్లీష్ వి ఇంగ్లీష్. పెళ్లి కొడుకును గుద్దింది చాలక ఇంగ్లీష్ ఒకటా? పెళ్లి కొడుకు వాడా, వాడు నోరు తెరిస్తే కంపు. వాడికి మలేరియా ఉంది, మలేరియా గాని లాగేయండి, కోసేయండి. చూస్తావేరా, నువ్వు కాని బాసు. ఆ రవి గాని పెళ్లి కొడుకు అనకపోతే ఆ పిల్ల నానా కూడా చేస్తుందిరా. వచ్చేస్తున్నాడు రా వాడు. పెళ్లి కొడుకు మీరని తెలియక తెలియకండి, తెలియక భాషను చూస్తే తెలియట్లేదా? నువ్వు వెళ్ళాక నిలబడు, నేను వచ్చి డాష్ ఇచ్చి సారీ చెప్తాను, సరిపోతుందా? మహాశయ పొరపాటు అయిపోయింది, క్షమించండి, వస్తా. ఈ బాచిగాడేమో నువ్వు పెళ్లి కొడుకు అని చెప్పడం, నువ్వు అమ్మాయి మీద జోకులు మీద జోకులు జోకుల మీద జోకులు వేయటం, అసలే ఇది పల్లెటూరు. ఇందాక దూరం నుంచి నేను చూసింది ఈ అమ్మాయిరా, నడువును బట్టి గుర్తుపెట్టాను. అందమైన నడక, మల్లెపూలు కొమ్మల, అందానికే అందవరా. తొక్కండి అమ్మా. ఈ ఇంట్లో అందరూ అరటి తొక్కల మీద కాలేసి జారి పడుతుంటే మన వాడేమో కన్నెపిల్ల మీద కన్నేసి జారి పడ్డాడు కదరా. రండమ్మా రండి రండి రండమ్మా రండి. ఆ చివరి అరిటాక్ నుంచి మొదలెట్టండి. అరటి హల్వా అరగడం మర్చిపోకండి. అడిగి పెట్టండి, కావాల్సిన అడగొచ్చుగా. అలాగా రెండు బుగ్గలు నాలుగు సిగ్గులు వేయించా వాయించా బాగా ఆనించి. ఇదేంటి బాదుషా? ఓ ప్రేమకు బాదుషా. గంగాళాన్ని స్వామి నడుపుకోవాలి. అది కాదండి, మేము కూడా వస్తున్నాం. ఇదేంటి ఫేస్ చూస్తే 20 ఏళ్ళలా ఉంది, బాడీ చూస్తే 60 ఏళ్ళలా ఉంది. పెళ్లి కొడుకు అప్పుడే బట్ట తలైందే, నిన్న విగ్గు పెట్టుకున్నారా? విగ్గు పెట్టుకోవడం ఏంటంటే హెయిర్ బానే ఉందిగా. హెయిర్ హెయిర్ కన్నెని కదలకండి, కళ్ళు పెట్టి పెడుతున్నాను. ఏంటంటే పెళ్లి కొడుకు చూస్తూ ఉండాలా కొడతారు? మీరు పెళ్లి కొడుకు ఏంటి? పెళ్లి కొడుకు మంచి అడవాడు చేస్తున్నాడు. పెళ్లి కొడుకు కాదండి, అసలు పెళ్లి కొడుకు నేను. ఆ రోజు నేనే పెళ్లి కొడుకు చెప్తా ఈ జరుగుతున్న నోటు పోయించాడు. ఏంటి నేను పెళ్లి కొడుకు కాకూడదా? అది కాకూడదన్నారు. ఏంటంటే నిన్న గడ్డ కాగొడుతున్నాను, అసలు నాకు నలుగు పిండి ఏమీ వద్దు, నేను స్ట్రైట్ గా పెళ్లి చేసుకుంటాను అంతే. ఏ మిస్టర్ పెళ్లి కొడుకు అని చెప్పి మోసం చేస్తావా? ఇందులో మోసమే ఉంది, పెళ్లి అన్నాక ఈ సరదాలు ఉండాలి. టేక్ ఇట్ స్పోర్టివ్లీ యార్. నేనెవరిని అనుకున్నావు? లా స్టూడెంట్ ని, చీటింగ్ కేసు పెట్టి. ఆహా కోపంలో కూడా ఏం అందంగా ఉన్నావు. అయ్యో నలుగు నాకు పెట్టారేంటమ్మా?